निवेदिक कल्चरल मरियु चारिटबल ट्रस्ट आध्वर्यंलो रचयित टीवी नागेश्वरराव रचिंचिन समाज चैतन्य दीपिकलु पुस्तक आविष्करण सभा विशाखलो घनंगा निर्वहिंचारु। पौर ग्रंथालयंलो जरिगिन ई कार्यक्रमंलो कलावेदिक अध्यक्षुलु नंडूरी रामकृष्ण प्रमुख वैद्युलु डाक्टर कोटिकुप्पल सूर्यराव रचयित दामेरा वेंकट सूर्यराव लेफ्टिनेंट कल्नल एका सुब्बाराव वंकायल सस्यासिराजु पाल्गोनी पुस्तक आविष्करण चेशारु। శ్రమ శక్తి సామర్థ్యం ఉన్నటువంటి మహనీయులు మీరు ముందు కూర్చున్నారు కాబట్టి మీరు ఉండడం వల్లే ఈ మాత్రం మేము మాట్లాడడానికి నోరు పడుతుంది। నేను నండూరి గారిని మాట్లాడగాను, అలాగే మరి కళావేదిక యొక్క కార్యదర్శి డాక్టర్ రజని గారు నూతన కార్యదర్శి అనుకుంటాను, గతంలో నాకు వేరే కార్యదర్శి తెలుసు। నాకు ప్రతి కవి ఒక కోరిక కోరుతున్నాను, దురదృష్టమేంటంటే చాలా మంది కౌరు ఆచరణలు పెట్టట్లేదు। నేను ఏమంటానంటే ఇటువంటి సభలు శాఖల మంత్రి గారు ఉన్నారు ఇక్కడ, ఆయన పేరులోనే మంత్రి ఉన్నాడు, మంత్రి అంటే తెలుసు కదా మీకు, మంత్రాంగం చేయవాడు, ఆ శాఖల మంత్రి లాంటి వారు కూడా ఉన్న సభలన్నీ ఇప్పుడు ఇలాంటి చోట్ల పెడుతున్నారు। నేనేమంటానంటే ఒక కళాశాల ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి కళాశాలకు వెళ్ళి ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థుల యొక్క ఆ క్లాసులో తెలుగు మాస్టర్ గారిని ప్రతిమారైనా సరే ఆ క్లాస్ తీసుకొని అక్కడ సభ పెడితే అక్కడ నూతన ఉత్తేజ విద్యార్థుల్లో ప్రేరణ పొంది మరికొంతమంది కవులు రావాలి తప్ప ఎప్పుడు చూసినా జుట్టు నెరసిన పళ్ళు ఊడిన కదలలేని కవులు కవులు పరంపరగా మన సభల్లో కనిపించి అక్కడితో ఆగిపోతుంది। దయచేసి ఈ విషయాన్ని సభలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం కొత్త వారిని తీసుకురావాలి। దీపిక అర్థమేంటి, మరికొన్ని దీపాలు వెలిగించాలి, వెలిగించాలంటే ఏం చేయాలి, మనం ఎవరికి ప్రేరణ ఇవ్వాలి, యూత్ అంటే ఈ భారతదేశం ప్రపంచంలోనే 70% మంది యూత్తో అగ్రగా ఉన్నటువంటి దేశం ఇది కాబట్టి ఈ దేశంలో మనం యూత్లో ఒక ప్రేరణ తీసుకురావాలంటే అటువంటి కళాశాలల్లోనే దయచేసి ప్రయత్నం చేయమని కోరుతున్నాను। కారణం ఏంటంటే నేను గత 10 సమాజ చైతన్య దీపికలు ఒక మాత్రమే పుస్తకాన్ని శ్రీ దుర్గా వెంకట నాగేశ్వర గారు రచించారు। లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ।